నమస్కారం. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి మీకున్న సమస్యలకు పరిష్కారాలను, పరిహార మార్గాలను తెలియచేయడానికి జ్యోతిష సామాన్ వేదిక ఆస్ట్రాలజర్ అయిన రాజశేఖర గురు గారు మనతో లైవ్లో ఉన్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకున్నారు. మీరు చేయవలసిందల్లా ముందుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలన్నీ తెలియజేసి ప్రతి ఒక్క కాలరు ఒక ప్రశ్ననే అడగవలసిందిగా కోరుతున్నాం. మీరు మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ను తగ్గించి లేదా టీవీకి దూరంగా ఉండి మాట్లాడితే సరిపోతుంది. నమస్కారం గురుగారు. నమస్తే అండి గురుగారు. మరి ప్రతి వారం కూడా చాలా చక్కటి విషయాలన్నీ మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రహ యుద్ధము అనేది అసలు ఉంటుందా, అది ఉంటే ఎలా ఉంటుంది, అది ఎంతవరకు నిజం ఉందని? ఓకే, చెప్తానండి. వేదాంత డెండిమస్తత్వం ఏకాముద్గోచింత తస్తాం పురస్త తేజ దక్షిణామూర్తే సంగీతం. జై శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి సకల గురుభ్యో నమః. సో ఇప్పుడు గ్రహ యుద్ధము అనేటటువంటిది దాని గురించి మనం విశ్లేషించుకుందాం కొంచెం సూక్ష్మంగా. సో ఈ గ్రహ యుద్ధం అనేది మనం కనుక చూసినట్లయితే కుజునితో గురుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, శనేశ్వరుడు కానీ కలిసినట్లయితే గ్రహ యుద్ధము లాంటి సిచ్యువేషన్ అనేది ఆ యొక్క జాతక చక్రంలో ఏర్పడుతూ ఉంటుంది. ఈ గ్రహ యుద్ధంలో రెండు సిస్టమ్స్ ఉన్నాయండి. ఒకటి గ్రహ యుద్ధంలో గెలవటము లేదా గ్రహ యుద్ధంలో పరాజితం అంటే ఓడిపోవటం జరగటం. గ్రహ యుద్ధంలో గెలవటం అంటే ఏమిటంటే కుజుడు ఉన్నటువంటి నక్షత్రానికి ముందున్నటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో ఆ యొక్క గ్రహము ఆ యొక్క యుద్ధంలో గెలిచినటువంటి గ్రహంగా మనం చెప్పుకుంటాం. గ్రహ యుద్ధంలో గెలిచినటువంటి గ్రహంగా చెప్పుకుంటాం. అదేవిధంగా గ్రహ యుద్ధంలో పరాజితం అవటం అంటే ఏమిటంటే కుజును ఉన్నటువంటి నక్షత్రానికి వెనకాల ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో ఆ యొక్క గ్రహాన్ని పరాజితం చెందినటువంటి గ్రహంగా మనము చెప్పుకోవటం జరుగుతుంది. ఈ కుజునితో బుధ, గురు, శుక్ర, శనీశ్వరులు కలిసినప్పుడు మనం చూసుకున్నట్లయితే జాతక చక్రంలో ఒక కొన్ని ఏ స్థానంలో అయితే ఏర్పడుతుందో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి క్లియర్గా కనపడటం అనేది జరుగుతుంది. లైఫ్ అనేది ఒక యుద్ధంలాగా కనపడుతూ ఉంటుంది. ప్రతి దాంట్లో తను తను తక్కువ అంచనా వేసుకోవటము. అదేవిధంగా కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమం స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రేఖ అండి, సికింద్రాబాద్ నుంచి. రేఖ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా హెల్త్ గురించి అండి. మీ గురించా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారో చెప్పండి. 19th జూన్. 19th జూన్. 17. ఎంతండి? 1970. 1970. ఓకే అండి. టైం చెప్పండి. నైట్ 11:40. 11:40. అవునండి. అంటే 19 నైట్ ఏనండి? లేకపోతే 20 అవుతుంది. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? ఒంగోలు అండి. ఒంగోలు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి గురువు గారి ద్వారా? నాకు ఒక 3 ఇయర్స్ నుంచి హెల్త్ బాగుండట్లేదండి. ఓకే, ఆరోగ్య సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. రేఖ గారు నమస్కారం అండి. ఓకే, ఏంటమ్మా ప్రాబ్లం ప్రస్తుతం మీకు? నాకు హెల్త్ అంటే ఒక రోజు ఒక కంప్లైంట్ అని కాదండి, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, రైట్ అమ్మా. మీ యొక్క జన్మ నక్షత్రం మూల నక్షత్రం అమ్మా. మూడవ పాదం ధనుసు రాశి, కుంభలగ్న జాతకులు. ప్రస్తుతం మీకు కుజునిలో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా. కుజునిలో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈ కుజదశ మీకు 2009 స్టార్ట్ అయింది. రేపు మీకు మనం చూసుకున్నట్లయితే 10వ తారీఖుతో ఈ కుజదశ కంప్లీట్ అయిపోతుందమ్మా. కుజదశ అనేది మీకు రవి కుజులు కలయిక, చంద్రుడు రోగ రుణ శత్రుస్థానాధిపతి అనేటి చంద్రునితో కలయిక, దృష్టి, వీక్షణ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు అనారోగ్యం అనేది బాగా ఎక్కువ అవటము, అదేవిధంగా ఒక లగ్నంలో రాహువు కూడా ఉండటము, లగ్నాధిపతి నీచపట్టి ఉండటము, దానికి నీచభంగ రాజయోగం కాకపోవటము, ఇవన్నీ కూడా కారణాలుగా కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా శుక్రుడు షష్ఠ స్థానంలో ఉండటం కూడా కొంత భృగ్షష్టాష్టక దోషం కూడా ఉన్నటువంటి జాతకము. సో మీరు ఫస్ట్ అయితే వీలైనట్లయితే ఒక ఎమరాల్డ్ ఒకటి ధారణ చేయండి. ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటటువంటి మంత్రం జపం చేసుకోండి.
ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి, కంప్లీట్ జాతకం అనాలిసిస్ చేసుకొని మీకు పరిహారాలని సూచించడం జరుగుతుంది. శుభం అండి. రేఖ గారు, గురుగారు తెలియజేశారు కదండి చక్కటి పరిహారాలను, అది విధంగా చేసుకుని లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ పూర్తి జాతక చక్రాన్ని పరిశీలించి ఇంకా మరిన్ని వివరాలు తెలియజేసేస్తారు అవకాశం అనేది మీకు ఉంది. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు కొంచెం లౌడ్గా మాట్లాడగలరా? స్వాతి అండి నా పేరు. స్వాతి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అక్క గురించి తెలుసుకుంటాను కండి. ఆవిడ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవీన సావిత్రిదేవి. నవీన సావిత్రిదేవి. అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 8th July 1987. 8th July 1987. అవునండి. సమయం అండి? 6:01 అండి, సాయంత్రం 6:01. అవునండి. ఎక్కడ పుట్టారండి? అమలాపురంలో పుట్టారండి. అమలాపురం. అవునండి. ఓకే స్వాతి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి తెలుసుకుంటాను. చాలా వస్తున్నాయి కానీ వివాహం అనేది ఎప్పుడు ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు, అంతేనా? అవునండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. ఓకేనమ్మా. నమస్తే అమ్మా. మీ యొక్క నవీన గారి జాతకం పరిశీలన చేసినప్పుడు అనురాధ నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశి, ధనుర్లగ్నము. ప్రస్తుతం శుక్రునిలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా. జాతక చక్రంలో కుజదోషం చాలా ఎక్కువగా ఉందమ్మా. ఓకే, ఏంటంటే ఇది జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేదమ్మా. నేను ఒకసారి చేశాను, లేకపోతే ఒకసారి టెంపుల్కి వెళ్ళాను, ఒకసారి కళ్యాణం చేయించానంటే అయిపోదు. కొంచెం ఎక్కువగా పరిహారాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటుగా షష్ఠాధిపతి పోయి సప్తమ స్థానంలో పడ్డాడు, అది కూడా కొంచెం వీక్ పాయింట్గా కనపడతా ఉంది. ప్రస్తుతం ఏలనాటి శని కూడా జరుగుతుందమ్మా. సో మీ ఒక్కసారి మీరు వీలైనైతే పర్సనల్గా కలవండి, కొంచెం జాతక విశ్లేషణ చేసి కొన్ని పరిహారాలు చేస్తే వివాహం త్వరగా అవడానికి అవకాశం ఉంటుంది. కుజదోషం ఉన్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలి, దాంతోపాటు కొన్ని పరిహారాలు పాటించాలి. ఈలోపు ఒకసారి రుక్మిణీ కళ్యాణం పారాయణ స్టార్ట్ చేయమని చెప్పి చెప్పండి. చేస్తున్నారా? ఓకేనమ్మా. ఒక కనక పుష్యరాగం కూడా ధారణ చేయమని చెప్పి చెప్పండి. శుభం అమ్మా. స్వాతి గారు, మీ సోదరి యొక్క జాతక చక్రాన్ని పరిశీలించి గురుగారు వివరించారు కదా, ఆ విధంగా చేసుకొని పరిహారాలు. మరింత సమాచారం కావాలనుకుంటే మీరు కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి మరింత సమాచారం జాతక చక్రాన్ని పరిశీలించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురుగారు, మరి మీరు చెప్తున్నారు మనకు కాల్ ఉన్నారండి. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? సుకన్య అండి. సుకన్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సుకన్య గారు. 25th January 1990. ఓకే, సమయం చెప్పండి. 2:43 PM. 2:43 PM. అవునండి. మధ్యాహ్నం? అవును. ఓకే అండి. 25th January 1990, 2:43. ఎక్కడ పుట్టారు? పాండిచ్చేరి. మొన్న ఫోన్ చేసినట్టున్నారు. మీరు మాట్లాడారా ఇంతకు ముందు? అవునండి, ఇంతకు ముందు మాట్లాడాను కానీ 2:43 AM అని చెప్పాను అప్పుడు, నాకు సరిగ్గా గుర్తులేదు. మళ్ళీ మమ్మీని అడిగాక ఇప్పుడు రీకన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే అండి, రైట్ అమ్మ. గురుగారితో మాట్లాడండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? రైట్ అమ్మా. సుకన్య గారు, మీది పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం, ధనుసు రాశి, వృషభ లగ్న జాతకులు. ప్రస్తుతం కుజునిలో మీకు రవి యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా. జాతక చక్రంలో శని, చంద్ర, బుధ, కుజులు కలిసి అష్టమ స్థానంలో పడ్డారు. జాతకం కొంచెం వీక్ అయిపోయింది, అక్కడ అనారోగ్యం కూడా కనబడుతుంది. స్థిరత్వం లేదు, ప్లీస్ ఆఫ్ మైండ్ లేదు, కొంచెం డిస్టర్బెన్సెస్ పెరిగిపోతున్నాయి. లాస్ట్ టైం చూసినప్పుడు మన జాతకం చాలా బాగుంది అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు మీరు చూసారా, టైం కరెక్ట్గా చెప్పకపోవటం వల్ల గ్రహస్థితులన్నీ మారిపోయినాయి, ప్రతికూలంగా మారిపోయినాయి. సో ఇక్కడ మనకి తృతీయ స్థానంలో కేతువు, దాంతోపాటుగా భాగ్యస్థానంలో రవి, రాహు, శుక్రులు. అంటే మీరు కొంచెం సంబంధం లేని విషయాల్లో కూడా కొంచెం మాట పడాల్సి రావటము, లేకపోతే డిస్టర్బెన్సెస్ ఎదుర్కోవటము, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా మీరు
శనేశ్వరునికి సంబంధించిన నీలాంజన సమావాసం అనేటటువంటి మంత్రం ఉంటుంది. నవగ్రహాలది నవగ్రహాల్లో 2 లైన్ మంత్రం ఉంటుంది. అది రోజుకి 500 చొప్పున 41 డేస్ చేయండి జపము. 41 డేస్ చేసి దాంతో పాటుగా నువ్వులు దానం చేయండి. శనివారం ఆంజనేయ స్వామి దర్శించుకోండి. ఇవన్నీ చేసినట్లయితే లైఫ్లో చేంజెస్ కనబడతాయి. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి. మిగిలిన హారోస్కోప్ ఎనాలిసిస్ కూడా చేసి కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. మ్యారేజ్ అవ్వాలంటే ముందు కొంచెం పరిహారాలు చేయాలమ్మా. పరిహారాలు చేయాలి, ఎందుకంటే ఇక్కడ గ్రహయుద్ధం గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆ గ్రహయుద్ధం కూడా మీ యొక్క జాతక చక్రంలో ఏర్పడింది. ఆ గ్రహయుద్ధంలో కూడా కుజ, బుధ, చంద్ర, శనీశ్వరులు 3 గ్రహాలు అష్టమ స్థానంలో పడ్డాయి. అందువల్ల ఏంటంటే డిలే థింగ్స్ అన్నమాట. ఏం లేదు, సింపుల్గా చిన్న సంతకం పెట్టించాలి. 5 నిమిషాలు పని అనుకుంటే దానికి 30 రోజులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అటువంటివన్నీ ఉన్నాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. వీలైతే హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి ఒకసారి కలవండి, కంప్లీట్ అనాలిసిస్ చేసుకొని పరిహారాలు చేసుకుందాం. వెంటనే ఇమీడియట్గా 3 to 4 మంత్స్లోనే రిజల్ట్స్ ఉంటాయమ్మా. ఓకేనా? మంచి లైఫ్ ఉంటుంది కదండి. ఏం వరీ అవ్వద్దమ్మా, బాగానే ఉంటుంది లైఫ్, బాగుంటుంది. ఓకేనా? రైట్ అమ్మా, శుభం అమ్మా. సుకన్య గారు, గురుగారు చెప్పినట్లుగా మీకు కంప్లీట్ వివరాలు ఏదైనా కావాలి అనుకున్నాడు, స్క్రీన్ పెన్ కండి సార్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి చక్కటి పరిష్కారాలు పరిహారాలు తెలియజేసుకుని చక్కటి వివాహం సొంతం వివాహం చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. మరి గురుగారు, గ్రహయుద్ధం గురించి మీరు వివరిస్తూ ఉన్నారు. ఓకే, గ్రహయుద్ధం అనేటటువంటి దాని వలన మనకి పరాజయం అయినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడటము, దైనత్వము, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవటము, బంధువుల్లో వెలివేసినట్టుగా ఉండటము, తండ్రితోనూ తల్లితోనూ మంచి రిలేషన్షిప్స్ ఉండకపోవడము, చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వచ్చి ఎంతో దూరం వెళ్ళిపోవటము, వీళ్ళందరిది కూడా ఏకాక జీవితాలు అయిపోవటము, ఇటువంటివన్నీ కూడా అంటే ఏంటంటే ఆయా కండిషన్ బట్టి, ఆయా స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి ఈ రిజల్ట్స్ ఉంటాయండి. అందరికీ ఇవే రిజల్ట్స్ ఉండాలని అవసరం ఏమి ఉండదు. ఏ స్థితిలో, ఏ స్థానంలో, ఏ లగ్నంలో, ఏ నక్షత్రంలో ఆయా గ్రహాలు ఉన్నాయి, ఎన్ని డిగ్రీస్ దూరంలో ఉన్నాయి. ఈ గ్రహయుద్ధం ఏర్పడినప్పుడు కుజ శనుల మధ్య గ్రహయుద్ధం ఏర్పడితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుజ శుక్రుల మధ్య ఏర్పడినట్లయితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడతాయి. కుజ గురులు మధ్య గ్రహయుద్ధం ఏర్పడితే కుజుడు కొంచెం శుభుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే గురుడు ఇచ్చేటటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని పూర్తిగా పొందలేనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. కుజ బుధులు గనక కలిస్తే కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగానే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకేనండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు సంతోష్ యాదవ్ మేడం. సంతోష్ గారు, మీ జాతకాన్ని పరిశీలించాలా? ఆ మేడం, నా పేరు సంతోష్ యాదవ్. సంతోష్ యాదవ్, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. మేడం, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ 12th date 4th month 1973. 4 నుంచి 6 మధ్యలో అనుకోవచ్చా? 6 to 9 లోపల అండి. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? హాస్పిటల్ అంటే ఏ ఊరు? సికింద్రాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సంతోష్ యాదవ్ గారు? నారికేళి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమండి? నారికేళి తెలుసుకోవాలని ఫోన్ చేశాను మేడం. ఓకే అండి, మాట్లాడండి గురుగారు. నమస్తే సంతోష్ యాదవ్ గారు, మీది ఆశ్లేష నక్షత్రం అంత్యంలో ఉంది. ఆశ్లేష 4వ పాదం నక్షత్ర సంధి ఉందండి. మీది ఆశ్లేష నక్షత్రం కానీ మగ నక్షత్రం కానీ అవుతుంది. దాంతోపాటుగా మీకు పుట్టినటువంటి జాతక చక్రం గనక పరిశీలన చేసినప్పుడు ఇప్పుడు గురు కుజుల కలయిక ఉంది. గురుడికి నీచభంగ రాజయోగం ఏర్పడింది. అదేవిధంగా శనేశ్వరుడు చంద్రాత్తు చూసుకున్నప్పుడు లాభస్థానంలో, శుక్ర రవి బుధులు కలిసి భాగ్యస్థానంలో ఉండటం జరిగింది. దాంతోపాటుగా రాహుకేతువులు షష్ఠ స్థానంలో ఉండటం జరిగింది. సో మీరు ఇప్పుడు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది అడుగుతున్నారు. మీకు చంద్రుల్లో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందండి. ప్రస్తుతము చంద్రుల్లో శుక్రుడు జరిగిన తర్వాత ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మీరు ఒక పగడం ఒకటి ధారణ చేయండి.
పగడం ఒకటి, దాంతో పాటుగా ఒక కనకపుష్టి రాగము విడివిడిగా ధారణ చేయండి. ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుంది. ష్యూరిటీలు, ధనం విషయంలో, లోన్స్ ఇచ్చి పుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండండి. ఓకేనండి, మిగిలిన విషయాలన్నీ బాగున్నాయండి. శుభం అండి. గురుగారు చెప్పినట్లుగా పాటించండి, చక్కగా మంచి భవిష్యత్తుని సొంతం చేసుకోండి. మీరు కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి మీ జాతక చక్రంలోని పరిశీలించి మీ గురుగారు మీకు పరిష్కార మార్గాలను, పరిహారాలను తెలియజేస్తారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మరి గురుగారు గ్రహ యుద్ధం కాల్స్ యుద్ధం జరుగుతూ ఉందండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్తే. మా అమ్మాయిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆమె పేరు? ఆమె పేరు లక్ష్మీప్రియ. లక్ష్మీశ్రీ. లక్ష్మీప్రియ. పేరు మరొకసారి చెప్పండి. లక్ష్మీప్రియ. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 9, 1991. జూన్ 9, 1991. సమయం చెప్పండి. ఉదయం 5:43. 5:43. ఎక్కడ పుట్టారండి? ఒంగోలులో పుట్టింది. ఒంగోలు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయికి వివాహం గురించి ఎప్పుడు జరుగుతుంది? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురు. నమస్తే అమ్మా. మీ పాపది, మీ పాపది అశ్విని నక్షత్రం అమ్మా. 2వ పాదము మేషరాశి, వృషభ లగ్న జాతకురాలు. ప్రస్తుతం ఈ అమ్మాయికి రవిలో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. వివాహ విషయానికి వచ్చినప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే మ్యాచెస్ వస్తూ ఉంటాయి, కొంచెం మిస్ అవుతూ ఉంటాయమ్మా. దాంతోపాటుగా మ్యాచెస్ వస్తూ ఉంటాయి, కొంచెం మిస్ అవుతూ ఉంటాయి. దాంతోపాటుగా కొంచెం కుజదోషం కూడా ఉన్నటువంటి జాతకంగా కనపడుతూ ఉంది. కానీ వివాహం అయిన తర్వాత అమ్మాయికి చాలా బాగా మంచి లైఫ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి జాబ్ చేస్తుందమ్మా? లేదండి, ఖాళీగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చదువుకున్నారు పాప? బీటెక్ అయిపోయింది, జాబ్ చేయట్లేదు. ఓకే, ఎందుకమ్మా జాబ్ ఇంట్రెస్ట్ లేదా? ఏం రాలేదండి జాబ్. లేదమ్మా, కొంచెం ట్రై చేయించండి అమ్మాయికి. ఎందుకంటే జాతక చక్రంలో శనేశ్వరుడు మంచి స్థానంలో ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ వచ్చడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కొంచెం మీరు ప్రోత్సహిస్తూ ఉండండి. దాంతోపాటుగా ఎక్కువగా మనసు స్థిమితంగా ఉండదు, స్థిరంగా ఉండదు. ఆలోచనలు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండవు, డెసిషన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో కేతువు కూడా ఉండటం జరిగింది. సో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు సందర్శించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, అభిషేకాలు, అర్చన, దాంతోపాటుగా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు పఠించడం చేసుకోమనండి. లైఫ్లో చాలా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. వివాహం కూడా త్వరలోనే అవడానికి అవకాశాలు అనేవి ఉందమ్మా. ఈ సంవత్సరంలోనే జూన్ తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. శుభం. గురుగారు చెప్పినట్లుగా లక్ష్మీప్రియ జీవితం అనేది బాగుండాలని కోరుకుంటున్నాం అందరికీ కూడా. గురుగారు మరి ఇప్పుడు యుద్ధం గురించి చెప్తారా? ఓకే. సో ఈ యొక్క గ్రహ యుద్ధం ఏర్పడేటటువంటి సిచ్యువేషన్స్లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావటము, లైఫ్లో స్టాండర్డైజ్డ్ లేకపోవటము, సడన్ డౌన్ఫాల్ ఏర్పడటము, అదేవిధంగా పనిచేసే దగ్గర సుపీరియర్స్తో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం, ఈయన ఏం చేసినా కూడా, ఈ జాతకుడు ఏం చేసినా కూడా ఆ వ్యక్తులకి నచ్చకపోవటము, ఒక రకమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్లోకి లైఫ్ అనేది లీడ్ చేయటము, ఇట్లా రకరకాలుగా అంటే ఆ యొక్క గ్రహస్థితిని బట్టి, ఆ సిచ్యువేషన్స్ని బట్టి ఈ యొక్క పరిస్థితులు అనేవి ఏర్పడటం అనేది జరుగుతుందని చెప్పి మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుందండి. అయితే గురుగారు మరి చాలామందికి బుధాదిత్య యోగం అనేది కూడా ఉంటుంది అని ఉంటారు, మరి దాని గురించి వివరిస్తారు? ఓకే, యాక్చువల్గా మనం కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? మేడం, నా పేరు ఝాన్సీరాణి అండి. ఝాన్సీరాణి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా పాప గురించి తెలుసుకోవాలండి. ఓకే అండి. పాపని నేను అడాప్ట్ చేసుకున్నానండి, 10 డేస్ పాపని. ఓకే. అయితే ఆ పాప డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెప్టెంబర్ 2, 2010. ఓకే. సమయం ఏమైనా ఉందండి? సమయం వాళ్ళు చెప్పినట్టుగా 9:32 లోపల అని చెప్పారు. 9:30 అని చెప్పారు. ఉదయమా రాత్రియా? నైట్. నైట్ 9:30 వరకు ఉండొచ్చు అని చెప్పారు. అవునండి. ఎక్కడండి పాప పుట్టింది? మేమైతే ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాము, వాళ్ళు ఆమండల్ లో ఉంటారు.
మరి అక్కడ పుట్టిందా ఇక్కడ డెలివరీ చేశారా తెలియదు నాకు. ఓకే ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అయితే ఇప్పుడు పాప యూకేజీ చదువుతుందండి, పాప గురించి కొంచెం తెలుసుకోవాలనేసి ఉంది. అంటే ఏంటమ్మా, ఫ్యూచరా ఎడ్యుకేషన్? ఫ్యూచర్ ఎడ్యుకేషన్. పాప కొంచెం మొండిగా ఉంటుందండి, యూకేజీ చదువుతుంది, ఇప్పుడు 5/6 రన్నింగ్ ఉంది పాప ఏజ్. చిన్న పాప అమ్మా, చిన్న పాప మొండిగా ఉండటం అనేది నార్మల్ విషయమే, దాని గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. పాప ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుందండి, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది చెప్తాను. మృగశిర నక్షత్రం అమ్మా, రెండవ పాదం వృషభ రాశి మేష లగ్నము, ప్రస్తుతం రాహువులో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. రేపు 13 ఫిబ్రవరి 2018 నుంచి అమ్మాయి జాతకంలో మంచి మార్పులు ఉంటాయి. అర్థమవుతుందా? దాంతో పాటుగా జాతక చక్రంలో చతుర్థాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు, అందువలన ఏంటంటే ఎడ్యుకేషన్లో బాగా రాణించడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా పంచమ స్థానంలో బుధాదిత్య యోగము, మంచి యోగం కనబడతా ఉంది. సప్తమ స్థానంలో మాళవ్య మహాపురుష యోగము, జాతక చక్రం చాలా బాగుంది, ఫ్యూచర్ అంతా బాగుంది. కాకపోతే ఏంటంటే శుక్రవారం అమ్మవారి గుడికి తీసుకెళ్లటం ఒక్కటి అలవాటు చేయండి పాపకి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కుంకుమార్చనలు చేయిస్తూ ఉండండి. చిన్నప్పటి నుంచే దైవభక్తి ఇంజెక్ట్ చేయండి. దాంతోపాటుగా ఒక కెంపు, ఒక 3 క్యారెట్స్ కానీ 2 క్యారెట్స్లో కానీ మెడలో లాకెట్ లాగా చేయించి వెండిలో వేసేసేయండి. నేను మీకు ముందే చెప్పా, రేపు అవునమ్మా, నేను 2018 మార్చి తర్వాత నుంచి బాగుంటుంది అన్న. అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఉంటాయి, వాటి గురించి ఎక్కువ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందమ్మా? రైట్ అమ్మా, శుభం అమ్మా. ఝాన్సీ రాణి గారు, గురువు గారు చెప్పినట్లుగా తెలుసుకున్నారు కదా, మరి భవిష్యత్ అనేది చాలా బాగుంటుందని పాపలు కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా, కాలర్స్ అందరికీ కూడా ఒక ప్రశ్నను అడగవలసిందిగా కోరుతున్నాం. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురువు గారిని కలిసి మీ జాతక చక్రాన్ని సంపూర్ణంగా పరిశీలన చేయించుకుని మంచి భవిష్యత్తును పొందాలని కోరుకుంటున్నాము. గురుగారు, మరి బుధాదిత్య యోగం గురించి మాట్లాడుకుందాం. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. మీ పేరునే చూడాలండి జాతకాన్ని. అవునండి, అవునండి. శ్రీనివాస్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/12/1978 అండి. 14/12/1978 అండి. 78. సమయం చెప్పండి. వయసు అండి? సమయం అంటే ఐడియా లేదండి, సమయం మా ఫాదర్ మదర్ అనెక్ట్ చేసిన వల్ల ఉదయము మధ్యాహ్నము సాయంత్రము నైట్ రాత్రి అండి. రాత్రి రాత్రి అంటే ఆఫ్టర్ 8 అట్లా అనుకోవచ్చా? అవునండి, అవునండి. ఓకే, ఎక్కడ పుట్టారు? కంకిపాడు అండి, విజయ కృష్ణా డిస్ట్రిక్ట్ లో. కంకిపాడు? అవునండి. శ్రీనివాస్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? అంటే ఏం లేదండి, అన్ని ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కూడా, మా ఫాదర్ మదర్ ఎక్స్పైర్ అయిన దగ్గర నుంచి కూడా నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వట్లేదు. సెటిల్ అవుతున్నాం అనుకున్న టైం ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. భవిష్యత్ ఎలా ఉంటుంది, కెరీర్ అనేది ఎలా ఉండాలి, దాని గురించి చెప్తానండి. ఓకే అండి, గురు గారితో మాట్లాడ. శ్రీనివాస్ గారు, ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇప్పుడు ప్రజెంట్ తున్నిలో ఉంటున్నాను సార్. తున్నిలో ఉన్నారు? అవునవునండి. రైట్ అండి, మీ యొక్క జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు మృగశిర నక్షత్రం 3వ పాదం చెప్పండి సార్. ఒకసారి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశి, కర్కాటక లగ్నం. ప్రస్తుతం గురులో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. లాస్ట్ 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి అసలు జాతకం ఏమీ బాగాలేదు, చాలా టెన్షన్స్, వర్రీస్, దగ్గర వాళ్ళ మరణాలు, ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్, స్టాండర్డ్ లైఫ్ లేదు, డెవలప్మెంట్ ఏదైనా మంచి చేతికి అవకాశం వస్తుందంటే చేజారిపోవటము, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటము, ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. కానీ జాతక చక్రంలో పంచమాధిపతి కూడా షష్ఠ స్థానంలో ఉన్నాడు, అంటే పూర్వపుణ్యం, గత జన్మలో చేసినటువంటి పుణ్యం అనేది చాలా తక్కువగా కనపడతా ఉంది. దాంతోపాటుగా బుధుడు కూడా అక్కడ ఉన్నాడు, తృతీయ వ్యయాధిపతి. అంటే ఏంటంటే మీరు కొంత సహాయం చేశారు గత జన్మలో ఎవరికో, కానీ అది సఫిషియెంట్గా చేయలేదు. దానివల్ల ఏమిటంటే ఇంకా పాపం అనేది మిగిలిపోయి ఉందన్నమాట. సో మీరు ఒక కనకపుష్యరాగం ధారణ చేయండి ప్రస్తుతానికి. కనకపుష్యరాగం ధారణ చేసినట్లయితే కొంచెం మార్పులు అనేవి వస్తాయి. కనకపుష్యరాగం అనేది రత్నం ఉంటుందండి, అది ధారణ చేయండి. దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మా ఆఫీస్ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు.
దాంతో పాటుగా ఒకసారి వీలైతే పర్సనల్గా జాతకం చెప్పించుకోవడానికి ట్రై చేయండి. రేపు శనీశ్వర దశ స్టార్ట్ అవ్వబోతుంది, కొన్ని పరిహారాలు చేసుకుంటే కొంతలో కొంత మార్పు వస్తుంది, డెవలప్మెంట్స్ ఉంటాయండి. రైట్ అండి, శుభం అండి. గురుగారు మరి గ్రహయుద్ధం గురించి వివరిస్తారు. బుధాదిత్య యోగం గురించి చెప్పుకుంటున్నాం మనం. సో ఈ బుధాదిత్య యోగం అనేది రవి బుధులు కలిసి ఉన్నట్లయితే జాతక చక్రంలో దాన్ని బుధాదిత్య యోగము అని చెప్పి అంటూ ఉంటాము. సో ఈ బుధాదిత్య యోగము లేకపోతే గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం ఇటువంటి లక్ష యోగాలు ఉన్నాయండి. ఏ జాతక చక్రం చూసినా కూడా మనకి ఏదో ఒక యోగం అనేది కనబడుతూ ఉంటుంది. మరి ఆ యోగం ఉన్నటువంటి వాళ్ళు జాతక చక్రంలో ఫస్ట్ జ్యోతిష్కుల దగ్గరికి వచ్చినప్పుడే, సార్ నాకేమైనా యోగాలు ఉన్నాయా, నాకు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవి అడుగుతూ ఉంటారు. కానీ యోగం అనేది అందరికీ ఒకేలాగా వర్తించదు. ఎందుకంటే ఏ యోగం అయితే చెప్తున్నామో, ఏ ప్లానెట్ గురించి అయితే చెప్తున్నామో, ఆ ప్లానెట్ ఉచ్చ స్థితిలో అయినా ఉండాలి, మూల త్రికోణంలోనే ఉండాలి, లేదా స్వక్షేత్రంలో అయినా ఉండాలి, లేదా నీచబ్బంగా రాజయోగం అయినా అయి ఉండాలి, లేకుండా ఏదో నార్మల్గా మిత్రక్షేత్రంలో శత్రుక్షేత్రంలో ఇటువంటి యోగాలు ఏర్పడినప్పుడు సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రమే ఏర్పడతాయి అని 100% చెప్పచ్చు. కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? జైసుమండి. హలో హలో పేరు మరొకసారి చెప్తారా? జైసుమండి. జైసు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992. కొంచెం లౌడ్గా మాట్లాడగలరా? 1992. ఓకే. జూన్ 29. జూన్ 29, 1992. సమయం చెప్పండి అమ్మా. మార్నింగ్ అండి, సమయం అంటే కరెక్ట్ చెప్పలేదు. అంటే సుమారుగా 9 గంటలకి అనుకోవచ్చు అమ్మా. 7 లోపు అంటే 6-7 మధ్యలోనా? 6-7 మధ్యలో అనుకోవచ్చా? ఎక్కడ పుట్టారమ్మా? హైదరాబాద్. పాప గురించి అండి. రైట్ అమ్మా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మ్యారేజ్ గురించి. ఓకే అండి, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏం చదువుతుందండి? ఏం చదువుకున్నారు? ఓకే అండి, మాట్లాడండి గురుగారు. నమస్తే అమ్మా, మీ పాపది మృగశిర నక్షత్రము. నమస్కారం అండి. మృగశిర నక్షత్రము 1వ పాదము వృషభ రాశి, మిథున లగ్న జాతకురాలు. ఈ అమ్మాయికి సప్తమ స్థానంలో రాహు ఉండటం జరిగింది, సప్తమాధిపతి తృతీయ స్థానంలో ఉండటం జరిగింది, లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం జరిగింది, దాంతోపాటుగా లాభస్థానాధిపతి స్వక్షేత్రంలో ఉండటం జరిగింది, రాహువులో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. సో కుజుని యొక్క అంతర్దశ స్టార్ట్ అవ్వబోతుంది రేపు 23 మార్చి నుంచి. సో రేపు 23 మార్చి తర్వాత నుంచి ఫలితాలు మంచిగా రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. పాపకి ఒక పగడము, ఒక కనకపుష్టి రాగము విడివిడిగా ధారణ చేయించండి. ధారణ చేయించిన తర్వాత పోస్ట్ మ్యారేజ్, వివాహం అయిన తర్వాత కూడా మంచి డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి, మంచి ఇంటికి వెళ్ళటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం కాకపోతే ఏంటంటే మ్యాచెస్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయమ్మా, చేజారినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ప్లస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సో ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుందమ్మా. శుభం అమ్మా. గురుగారు మనకి సమయం అనేది అయిపోయిందండి. ప్రతి వారం లాగే మీరు శాస్త్రీయ సలహా ఈరోజు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే, సో మనం శాస్త్రీయ సలహా విషయానికి వచ్చినప్పుడు ఒక వృద్ధులు ఎవరైతే ఉంటారో, మనకి వయసులో చాలా పెద్దవారు ఉంటూ ఉంటారు, కొంతమందికి ఒక రకమైనటువంటి డిస్సాటిస్ఫాక్షను, ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండటము, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరి యొక్క సలహా లేకపోతే సహాయం తీసుకొని వెళ్ళటం అనేది మంచి విషయంగా చెప్పుకోవచ్చు. కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళని చూసుకున్నట్లయితే మనం మగ నక్షత్రం కానీ, మూల నక్షత్రం కానీ, లేకపోతే మనకి అశ్విని నక్షత్రం కానీ, ఇటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు కానీ, కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. అటువంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే పందాలో వెళుతూ ఉంటారు. కానీ అది ప్రాబ్లం వచ్చినా కానీ నేను తీసుకున్నటువంటి డెసిషన్ కాబట్టి ప్రాబ్లం లేదు, లాస్ అయినా కానీ నేను ముందుకే వెళ్తాను అనేటటువంటి తత్వంలో వెళుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి జాతక చక్రంలో సపోర్టివ్ స్థానం అంటే తృతీయ స్థానంలో మనకి సహకారము, మిత్రులు, అదేవిధంగా సోదర సోదరీమణులు వీళ్ళందరూ కూడా ఉంటారు, సేవకులు,
దాంతోపాటుగా ధైర్యము, పరాక్రమము, ఇటు ఈ స్థానం తృతీయ స్థానం గురించి చెప్తుంది. సో ఆ తృతీయ స్థానంలో సహకారం అనేది పక్కవారితో సహకార స్థానం అనేది కనుక బాగున్నట్లయితే వేరే వాళ్ళ సహకారం తీసుకొని, అంటే కొంతమందికి లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఉంటాయి, కొన్ని పనులు వాళ్ళు ముందుకెళ్ళి చేయలేనటువంటి పరిస్థితి, మంచి ఇంప్లిమెంటేషను, ఐడియాస్, ఐడియాలజీ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి, కానీ వాళ్ళొక్కళ్ళే పని చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో వాళ్ళు కనుక వాళ్ళ తృతీయ స్థానాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ గ్రహస్థితిని బేస్ చేసుకొని ఎవరి నుంచి సహకారం వస్తుంది, తల్లిదండ్రుల నుంచి వస్తుందా, స్నేహితుల నుంచి వస్తుందా, లేకపోతే బంధువుల నుంచి వస్తుందా, ఇలా మనం చూసుకున్నట్లయితే ఒక ఇండస్ట్రీలో కనుక మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఇలా ఏ రకంగా జాతక చక్రంలో దాన్ని తెలుసుకోవచ్చు. సో అలా తెలుసుకొని ఆ స్థితిని బట్టి కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఉన్నటువంటి భయాలు కూడా తొలగిపోయి మంచి డెవలప్మెంట్స్ వచ్చి లైఫ్లో అనన్య సామాన్యంగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. దానివలన మీరు మీ సంపూర్ణ జాతక విశ్లేషణ చేసుకున్నప్పుడు మీకు ఎటువైపు మీకు ఉన్న ఊర్లో కలిసి వస్తుందా, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ బయటకు వెళ్తే కలిసి వస్తుందా, అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా, అబ్రాడ్ ఫారిన్ కరెన్సీ సంపాదించడానికి అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ సంపూర్ణ సమగ్ర జాతక విశ్లేషణ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా క్లియర్గా అనాలిసిస్ చెప్తూ లైఫ్ టైం స్టోన్స్, లైఫ్ టైం రెమెడీస్ కూడా చెప్తాం, చిన్న చిన్న రెమెడీస్. సో లైఫ్లో మంచి చేంజెస్ అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. గురుగారు చక్కటి శాస్త్రీయ సలహాలను తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలండి. ఓకే, మరొక రూలింగ్ ప్లానెట్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.